ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు చూసేద్దాం. సోయా బీన్స్, అవి నానబెట్టినవా ఉడికించినవా? రాత్రి నానబెట్టాను. అదే మినిమం ఉడికించినవి అయితే కాదు, ఉడికించినవి కాదు, మినిమం 6 hours నానబెట్టేసి. ఈ సోయా బీన్స్ చూస్తే నాకు చాలా గుర్తొచ్చేస్తున్నాయి, చెప్పేస్తాను. సోయా మిల్క్, అవును, ఈ సోయా బీన్స్, అలాగే సోయా చంక్స్, సోయా గ్రాన్యూల్స్, ఎన్ని రకాల ప్రోడక్ట్స్ సోయా నుంచి వస్తాయి కదా, అవును, చాలా మంచిది కానీ ఎక్కువ తినకూడదు అంటారు. అవును. ఓకే, స్టార్ట్ చేద్దాం. స్టవ్ ఆన్ చేసుకున్నాం, కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను. ఓకే, సో మరి ఆయిల్ కాస్త హీట్ అయింది, ఏం వేసుకుందాం? ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, పోపు దినుసులు వేసేసుకుంటున్నాము, కొంచెం మెంతులు, మిరియాలు, కొద్దిగా పండుమిరపకాయలు, పండుమిరపకాయ చిన్న చిన్న పీసెస్. దీని కలరుని అలాగే స్పైస్ కూడా బాగుంటుంది, కారంగా ఉంటుంది పండుమిరపకాయ వేస్తే. కొంచెం వెల్లుల్లి, కొద్దిగా ఫ్రై అయినాక ఉల్లిపాయలు, మళ్ళీ మన మెయిన్ ఇంగ్రీడియంట్ కొబ్బరి, కొబ్బరి పచ్చి కొబ్బరి. సో ఇవి బాగా వేయించుకోవాలి ఉల్లిపాయలు. అవి కాస్త ఉల్లిపాయ వేగాక సోయా నానబెట్టుకున్నాం కదా, సోయా బీన్స్, సోయా వేసుకున్నాం. కేరళలో హౌసెస్ కూడా చాలా చాలా బాగుంటాయి. పెంకుటిల్లు, కరెక్ట్. పెంకుటిల్లుని ఇంకోటి ఏంటంటే, ఇంటి ముందర ఇప్పుడు అందరిలకి స్విమ్మింగ్ పూల్ ఉండదు కదా, మనకి మామూలుగా కమ్యూనిటీలో ఉంటే ఒక స్విమ్మింగ్ పూల్ ఉంటుంది అందరికి. కేరళలో ఏంటంటే ప్రతి ఇంటి ముందు చిన్న స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. నాకు ఒక ఆంటీ తెలుసు కేరళ, ఆమె అనమాట మా నేబర్, ఆమె స్విమ్మింగ్ చాలా బాగా వచ్చు. నేను అడిగాను మీరు ఎలా నేర్చుకున్నారంటే, కేరళలో అంట చిన్న పిల్లలు సంవత్సరం 7 పిల్లలకి కొబ్బరి బోండానికి తాడు కట్టి వాళ్ళ నడుము కట్టి నీటిలో వదిలేస్తారంట. ఇంట్లో వీళ్ళు వంట చేసుకుంటూ అలా వంటింట్లో చూస్తూ ఉంటారంట. వాళ్ళు ఇలా 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 అనుకొని డక్స్ లాగా, బాతుల లాగా స్విమ్మింగ్ నేర్చుకుంటారంట. ఆ ఏజ్ నుంచి అక్కడ వాళ్ళకి స్విమ్మింగ్ నేర్పిస్తారంట. ఎందుకంటే వాళ్ళకి రోడ్డు కన్నా నీళ్ళు ఎక్కువ కదా, పొరపాటున పడిపోయినా వాళ్ళకి లైఫ్ సేవింగ్ కదా అది. అందుకే వాళ్ళ ఆటలు ఎలా ఉంటాయి తెలుసా, ఆ ఇంటి ముందు చిన్న చిన్న చెరువుల్లాగా ఉంటాయి కదా, అందులో ఏదో పడేస్తారంట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక కాయిన్ అనో ఏదో, పిల్లలందరూ మునిగి లోపలికి వెళ్ళి అది ఎక్కడుందో వెతికి తీయాలంట. అది వాళ్ళకి ఆటలంట. వాళ్ళ గేమ్స్ అన్ని కూడా నీటిలో ఉండే గేమ్సే ఉంటాయంట. మనం ఎలాగ ఇంటి ముందర ఆడుకోవడం ఇండోర్ చేస్తుంటాము, వాళ్ళకి ఓన్లీ వాటర్ గేమ్స్. వాటర్ కూడా ఫ్రెష్ వాటర్ ఉంటది కాబట్టి స్విమ్మింగ్ పూల్ లో క్లోరిన్ వేస్తారు. నాకు ఆమె చెప్తూ ఉంటే చాలా వింతగా అనిపించింది, ఓ అయితే వెళ్ళి కేరళ చూడాలని అప్పుడే అనుకున్నాను అనమాట. సో దెన్ ఐ విజిటెడ్ కేరళ. ఓకే ఓకే. చింతపండు గుజ్జు, ఓకే. అండ్ అక్కడ పెద్ద పెద్ద పార్క్స్ విత్ వాటర్. పార్క్ అంటే ఆర్టిఫిషియల్ కాదు, అది నాచురల్ పార్క్స్ అనమాట. దాంట్లో అంటే చూడండి, ఇలా బుషీగా ఉంటాయి కదా చెట్లు, అలాంటి ఉండి దాని మీద మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ 4:30-5 o'clock కి బర్డ్స్ ఉంటాయి అనమాట. అంటే అఫ్కోర్స్ నైట్ అంతా ఉంటాయి అవి, మనం వెళ్ళి చూడడానికి 4:35 కనిపిస్తాయి. సో ఫోటోగ్రఫీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మంచి బర్డ్ కి పిక్చర్స్ తీయాలి అనుకుంటే అక్కడ బర్డ్స్ చాలా దొరుకుతాయి, కనిపిస్తాయి. అండ్ మనం ఆ కింద నుంచి అలా వాటర్లో బోట్లో వెళ్తుంటే ఎంత మంచి మ్యూజికల్, అంటే అవి బర్డ్ చిర్పింగ్ ఉంటుంది కదా, చిర్పింగ్ సౌండ్, అది ఎంత మ్యూజికల్గా వినిపిస్తుంది అంటే ఇంకా అలా ఉండిపోతుంది, సీట్ నుంచి అటు నుంచి అరుస్తూ మ్యూజిక్ అయితే పని లేదు ఇంకా, ఎంత బాగుంటుందో. ఓకే, తర్వాత ఏం వేసుకుందాం? తర్వాత కాస్తంత ఉప్పు. సో అలా ఆ బోట్లో వెళ్ళి ఆ పక్షులు అలా అరుస్తూ ఉంటే, అక్కడ వింటూ ఫొటోస్ తీస్తూ ఉంటే చాలా ప్లెజెంట్గా అనిపించింది. కానీ కాసేపు అయ్యాక నాకు భయం స్టార్ట్ అయింది, టెన్షన్ స్టార్ట్ అయింది. ఎందుకంటే అక్కడ వాళ్ళందరికీ స్విమ్మింగ్ వచ్చి నాకు రాదు, ఈ బోటు పడిపోతే నేను ఏమవ్వాలి. బట్ లైఫ్ జాకెట్స్ ఉంటాయి, వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. బట్ స్విమ్మింగ్ అంత ఇంపార్టెంట్ అని కేరళ వెళ్ళాక అర్థమైంది. కారం వేసుకున్నా, ఆల్రెడీ పండుమిరపకాయలు వేస్తాను కాబట్టి కొంచెమే కారం వేస్తాను. కాస్తంత పసుపు, నీళ్ళు పోద్దామా? సో మీకు ఇంకా ఏ ప్లేసెస్ చూడాలని ఎప్పుడు అనిపిస్తూ ఉంటుంది? నేను యాక్చువల్లీ
సింగపూర్ వెళ్ళాము, పాపని తీసుకెళ్ళాలి మళ్ళీ. పాప పుట్టక ముందు వెళ్ళారా? పాప పుట్టక ముందు వెళ్ళాము. ఓకే, ఇంకా ఏం కంట్రీస్ చూసారు? అంటే శక్తిపీఠాలన్నీ కవర్ చేయాలి ఎప్పటికైనా. ఇంకా జ్యోతిర్లింగాలు మెయిన్, అది చాలా ఇంట్రెస్ట్. ఉజ్జయిని, ఉజ్జయినిలో ఒక జ్యోతిర్లింగం ఉంటుంది కదా, అది దగ్గరే, పెద్దగా అంత దూరం ఏం కాదు. ఉజ్జయిని మహాంకాళి దగ్గర. అండ్ అలాగే మనకి శ్రీశైలంలో కూడా ఉంది కదా. అవునవును, వెళ్ళారా? చూసారా? ఆల్మోస్ట్ దగ్గర దగ్గర అన్ని కవర్ అయిపోయి, కొంచెం దూరంగా ఉన్నవే. చూసేస్తారులేండి, గట్టిగా కష్టపడితే. బాగా ఉడికినట్టుంది. అవును, దగ్గరికి అయిపోయింది. ఇది రోటీయా రైసా? రోటీలో, రోటీకి బాగుంటుందని నాకు కూడా అనిపిస్తుంది. యాక్చువల్లీ ఇలా కర్రీస్ అన్ని రోటీలోకి ఎక్కువ బాగుంటాయి కదా, లోబియా చోలే అని చేసుకుంటా. అవును, చోలే చేస్తారా మీరు? పనీర్? ఎందుకంటే వెజిటేరియన్స్ అనగానే ఎక్కువగా పనీర్ ఇష్టపడుతూ ఉంటారు కదా, స్పెషల్గా పనీర్ని ఎక్కువ కుక్ చేసుకుంటూ ఉంటారు. అవును. ఓకే, తీసేద్దామండి, ఒక స్పాచ్యులా ఇవ్వండి. కొన్ని ఎపిసోడ్స్లో కేరళ మీద పాట రాసి పాడాను, అండ్ కేరళ ఎపిసోడ్ మీద, తర్వాత అమ్మవారి మీద పాడాను, అన్ని రకాలు కవర్ అయిపోయి. మరి మీ మీద పాట రాసి పాడద్దా? ఓ, మీరు పాడతానంటే ఐఎమ్ ఓకే విత్ ఇట్. ఓకే, రెడీయా? మరి ఇది ఇది మనం రీక్యాప్ చెప్పేసి చక్కగా టేస్ట్ చేస్తూ మీరు పాడుతూ ఉంటే నేను వింటా. సరే, ఓకే, డైరెక్ట్గా స్టార్ట్ చేసేస్తాం. ఓకే, సో మరి ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొక్కసారి చూసేయండి. సోయాబీన్, ఉల్లి తీయల్కి కావలసిన పదార్థాలు: పచ్చి కొబ్బరి 1 కప్పు, జీలకర్ర 1/2 టీ స్పూన్, మిరియాలు 1/2 టీ స్పూన్, మెంతులు 1/2 టీ స్పూన్, కొబ్బరి నూనె 1 కప్పు, నానబెట్టి పెట్టుకున్న సోయాబీన్స్ 1 కప్పు, ఆవాలు 1/2 టీ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, వెల్లుల్లి రెబ్బలు 6, కారం 1/2 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, చింతపండు పేస్ట్ 3 టీ స్పూన్లు, పోపు దినుసులు 1 టీ స్పూన్, పండుమిర్చి ముక్కలు 1 టీ స్పూన్. సోయాబీన్, ఉల్లి తీయల్ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో కొబ్బరి నూనె వేసుకుని పోపు దినుసులు, మెంతులు, మిరియాలు, పండుమిర్చి ముక్కలు, వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు, కొబ్బరి వేసి కాస్త వేయించి నానబెట్టి పెట్టుకున్న సోయాబీన్స్ వేసి మరి కాస్త వేయించి చింతపండు పేస్ట్, ఉప్పు, కారం, పసుపు వేసి కొంచెం నీళ్లు పోసి బాగా మగ్గించుకోవాలి. అది దగ్గర పడేదాకా ఉడికించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే సోయాబీన్, ఉల్లి తీయల్ రెడీ.